ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీలకు 50% పదవులు. చింతన్ శిబిరంలో కాంగ్రెస్ కీలక నిర్ణయం. పార్టీలో సంస్థాగతమైన మార్పుల దిశగా కాంగ్రెస్ అంటూ ఒక వార్త. కాంగ్రెస్ పార్టీ బలోపేతం దిశగా చింతన్ శిబిర వేదిక పార్టీ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నట్టుగా తీసుకుంటున్నది. తాజాగా ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీలకు 50% పదవులు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయించింది. ఉదయపూర్లో కాంగ్రెస్ పార్టీ 3 రోజుల చింతన్ శిబిర సమావేశం జరుగుతున్న సంగతి తెలిసిందే. నిన్న 2వ రోజు జరిగింది, ఇక ఇవాళ చివరి రోజు జరుగుతూ ఉంది. అయితే విషయం ఏంటంటే ఇంతమంది ఇంతమంది కూర్చొని 85% ఉన్నటువంటి ప్రజలకు ఏమి ఇవ్వాలని కోరుకుంటారు కదా. 85% ఉన్నటువంటి ప్రజలే ఈ 10% మందికి ఏమి ఇవ్వాలని జస్ట్ డిసైడ్ ఇవ్వాలి. డిసైడ్ చేసి తోడిచిపోతారు కదా, అది వాళ్ళకి పెద్ద బాధ పోతుంది కదా. ఇంత రిస్క్ పడతా కష్టపడుతున్నారు పాపం, తక్కువ మంది ఎక్కువ మంది కోసం కష్టపడుతున్నారు. ఈ ఎక్కువ మందికి తక్కువ మందికి ఇచ్చేస్తే అయిపోతుంది. అది కేసీఆర్ అవినీతిపై విచారణ చేయాలి. కేసీఆర్ పై సిబిఐ డైరెక్టర్ కు కేఏ పాల్ ఫిర్యాదు, అమిత్ షా కు కూడా ఫిర్యాదు చేశారన్న పాల్. ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారని ఆగ్రహం, తనపై దాడి చేసిన వారిని ఎందుకు అరెస్ట్ చేయలేదని చెప్పి ఆయన ప్రశ్నిస్తా ఉన్నారు. చేయరు అట్లా. విషయం ఏంటంటే అమిత్ షా అపాయింట్మెంట్ నీకు ఎట్లా దొరికింది? అవును, అమిత్ షా అపాయింట్మెంట్ ఎట్లా దొరికింది నీకు ఫస్ట్ అని చెప్పు. అసలు వాస్తవమే నిజంగా నీకు నీకు 5 కార్లు కొనిచ్చినోడు ఎవడు? ఇదంతా పెద్ద డ్రామా, కేసీఆర్ సారథ్యంలో జరుగుతున్న డ్రామా ఇది. వీళ్ళంతా ఓట్లు చీలుస్తారు, మళ్ళీ నేను గట్టెక్కుతాననుకుంటున్నాను. ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీలకు 50% పదవులు. చింతన్ శిబిరంలో కాంగ్రెస్ కీలక నిర్ణయం. పార్టీలో సంస్థాగతమైన మార్పుల దిశగా కాంగ్రెస్ అంటూ ఒక వార్త. కాంగ్రెస్ పార్టీ బలోపేతం దిశగా చింతన్ శిబిర వేదికగా పార్టీ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నది. తాజాగా ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీలకు 50% పదవులు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయించింది. ఉదయపూర్లో కాంగ్రెస్ పార్టీ 3 రోజుల చింతన్ శిబిర సమావేశం జరుగుతున్న సంగతి తెలిసిందే. నిన్న 2వ రోజు జరిగింది, ఇక ఇవాళ చివరి రోజు జరుగుతూ ఉంది. అయితే విషయం ఏంటంటే ఇంతమంది ఇంతమంది కూర్చొని 85% ఉన్నటువంటి ప్రజలకు ఏమి ఇవ్వాలని కోరుకుంటారు కదా. 85% ఉన్నటువంటి ప్రజలే ఈ 10% మందికి ఏమి ఇవ్వాలని జస్ట్ డిసైడ్ ఇవ్వాలి. డిసైడ్ చేసి తోడిచిపోతారు కదా, అది వాళ్ళకి పెద్ద బాధ పోతుంది కదా. ఇంత రిస్క్ పడతా కష్టపడుతున్నారు పాపం, తక్కువ మంది ఎక్కువ మంది కోసం కష్టపడుతున్నారు. ఈ ఎక్కువ మందికి తక్కువ మందికి ఇచ్చేస్తే అయిపోతుంది. అది కేసీఆర్ అవినీతిపై విచారణ చేయాలి. కేసీఆర్ పై సిబిఐ డైరెక్టర్ కు కేఏ పాల్ ఫిర్యాదు, అమిత్ షా కు కూడా ఫిర్యాదు చేశారన్న పాల్. ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారని ఆగ్రహం, తనపై దాడి చేసిన వారిని ఎందుకు అరెస్ట్ చేయలేదని చెప్పి ఆయన ప్రశ్నిస్తా ఉన్నారు. చేయరు అట్లా. విషయం ఏంటంటే అమిత్ షా అపాయింట్మెంట్ నీకు ఎట్లా దొరికింది? అవును, అమిత్ షా అపాయింట్మెంట్ ఎట్లా దొరికింది నీకు ఫస్ట్ అని చెప్పు. అసలు వాస్తవమే నిజంగా నీకు నీకు 5 కార్లు కొనిచ్చినోడు ఎవడు? ఇదంతా పెద్ద డ్రామా, కేసీఆర్ సారథ్యంలో జరుగుతున్న డ్రామా ఇది. వీళ్ళంతా ఓట్లు చీలుస్తారు, మళ్ళీ నేను గట్టెక్కుతాననుకుంటున్నాను. ఏది కాదు.